బ్రహ్మంగారి మఠం పీఠాధిపతుల నియమకంలో భాగంగా చిత్తూరు జిల్లా మైదాకూరు నియోజకవర్గంలో ఉన్న బ్రహ్మంగారి మఠంలో వివిధ పీఠాలకు చెందిన పీఠాధిపతులు పర్యటించారు. ఇక్కడున్న పరిస్థితులు అవగాహన చేసుకుని అందరి అభిప్రాయాలు తీసుకుని ఆంధ్రప్రదేశ్ దేవదాయ ధర్మదాయ శాఖకు నివేదిక ఇవ్వనున్నట్లు వారు తెలియజేశారు. బ్రహ్మంగారి మఠం యొక్క పూర్వ పీఠాధిపతులు స్వర్గీయ శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి వారు పీఠాధిపత్యం విషయమై పలు వీలునామా రాయడం జరిగింది అనే కారణంతోనే ఇంతటి సమస్యకు మూల కారణమయ్యిందని, ఆస్తులను మాత్రమే వీలునామా ద్వారా పంచే హక్కు ఉంటుందని తెలియజేశారు. త్వరలోనే మఠానికి నిర్వహణాధికారిని పీఠాధిపతుల ద్వారా నియమించేలా చేస్తామని, ఎండోమెంట్ చట్టం ద్వారా పీఠాధిపతులు నియామకం జరుగుతుందని తెలియజేశారు. పీఠాధిపతుల వారసులు 4 రోజుల సమయం కోరారు. భక్తులు, వారసులు, ప్రజలు అనేక సంఘాల అభిప్రాయాలను సేకరించడం జరిగిందని అన్నారు. శ్రీ కందిమల్లైపల్లె పురసంస్థానానికి సంబంధించినటువంటి భవిష్య పీఠాధిపతి ఎంపిక కోసం మేమంతా త్రికరణ శుద్ధిగా గురుదేవుల యొక్క ఆశస్సుల చేత మేము కృషి చేసాం, ప్రయత్నం చేసాం. అయితే మీ అందరికీ కూడా ఎలక్ట్రానిక్ మీడియాకి, ప్రింటింగ్ మీడియాకి, శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క భక్తులందరికీ కూడా విశ్వధర్మ పరిరక్షణ నుంచి, ప్రత్యేకించి మా స్వామీజీలందరి వైపు నుంచి మేము చేస్తున్నటువంటి ఒక ప్రకటన ఏమిటంటే, ఇదివరకు శ్రీ కందిమల్లైపల్లెపుర సంస్థానం శ్రీ బ్రహ్మంగారి మఠానికి ఉన్నటువంటి పీఠాధిపత్యం, ఇతరత్రా పరిస్థితుల నేపథ్యాన్ని చూస్తే ఇక భవిష్యత్తులో ఎవరికీ కూడా ఇబ్బంది లేనటువంటి ఆమోదయోగ్యమైనటువంటి స్థితిగతుల చేత ప్రత్యేకించి ఈ మఠాన్ని, ఈ ప్రాంగణాన్ని అభివృద్ధి చేయాలన్నటువంటి ఆలోచన చేత మేము చేసినటువంటి ఫలితం సత్ఫలితాన్ని ఇవ్వబోతుంది. సమీపమైనటువంటి భవిష్యత్తులో అతి కొద్ది రోజుల్లో ఒక అధికారయుక్తమైనటువంటి ప్రకటనని ప్రభుత్వం నుంచి, ప్రభుత్వ వ్యవస్థల నుండి, ఎండోమెంట్ నుండి రాబోతుంది. ఎవరూ ఊహించనటువంటి విధంగా అందరికీ కూడా ఆమోదయోగ్యమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం రాబోతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. శ్రీ గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ఆశస్సుల చేత అతి సమీపమైనటువంటి భవిష్యత్తులో పీఠాధిపతులు ఇక్కడ కొలువు తీరబోతున్నారు. ప్రత్యేకించి ఆలయానికి సంబంధించినటువంటి పవిత్రతని, స్వామివారి యొక్క ప్రతిష్టని మరొక్కసారి జగద్విఖ్యాతం చేయటంలో మాత్రం ఖచ్చితంగా మేమంతా ముందుంటాం. స్వామివారు చెప్పినట్టు అతి సమీపమైన భవిష్యత్తులో భవిష్య పీఠాధిపతి యొక్క పట్టాభిషేక మహోత్సవానికి మేమంతా మళ్ళీ విచ్చేస్తాం. దాంట్లో ఎటువంటి సందేహం కూడా ఎవరికి అక్కర్లేదు. ఓం శ్రీం హ్రీం క్లీం శివాయ పర్బ్రహ్మణే నమః. ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా అటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి విశేషంగా గురు భక్తులు, గురు సేవకులు వచ్చే గొప్ప స్థానం మన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క మఠం యొక్క స్థానం. 400 సంవత్సరాల ఘనచరిత్ర కలిగిన ఈ మఠంలో బ్రహ్మీభూతులైన మఠాధీశ్వరులు వారు కొన్ని నిర్ణయాలు వ్యక్తం చేసినట్లుగా, అది కొంచెం అయోమయానికి గురైనట్లుగా మనకు మీడియా ద్వారా ప్రపంచానికి తెలిసింది. దీని తరపున విశ్వధర్మ పరిరక్షణ వేదిక తరపున మేము మఠపీఠ ఆశ్రమాధిపతులం ఇక్కడ రావడం జరిగింది. అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు మాన్యశ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కూడా మీరు నివేదికను అందచేయమని వారు కోరారు. మేము ఈ మఠ వారసులుగా చెప్పబడుతున్న వారి కుమారులు ఎవరున్నారో ఆ 6 కుమారులతో కూడా మాట్లాడతాము. అలాగే 2వ భార్యతో మరి వరలక్ష్మమ్మ వారితో కూడా మేము వారితో కూడా మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత స్థానిక పీఠాలు ఏమున్నాయో, స్థానిక సంస్థలు ఏమున్నాయో ఆ సంస్థ ప్రతినిధితో కూడా మరికొన్ని విషయాలు తీసుకోవడం జరిగింది. అలాగే సమాజంలోకి వెళ్ళిపోయి సమాజంలో ఉన్న కుల పెద్దలు ఏం మాట్లాడే, వారి యొక్క సందేశాన్ని ఎలా ఇస్తున్నారో కూడా ఆ విషయం కూడా తీసుకోవడం జరిగింది.